సోషల్ మీడియా ఇప్పుడు ఇది జీవితంలో భాగం కాదు, ఇదే జీవితం. పొద్దున్న లేచింది మొదలు తిన్నామా, తాగామా, బాధగా ఉన్నామా, సంతోషపడుతున్నామా, ఇలా ప్రతి విషయాన్ని ఫేస్బుక్ లో పంచుకోకుండా ఉండలేం. ఇలా సోషల్ మీడియా మన జీవితాలను ఆక్రమించేసింది. అవి లేకుండా మనం క్షణం గడపలేని బలహీనుల్ని చేసింది. విచక్షణ జ్ఞానంతో మంచి చెడు తేడా గ్రహించగల, స్వీయ నియంత్రణ పాటించగల పరిస్థితుల్లో ఉన్న మనమే ఇలా మారిపోయామంటే ఇక వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల పరిస్థితి ఏంటి? వారి జీవితాలను సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తోంది? కాలక్షేపానికి ఉపయోగించాల్సిన సామాజిక మాధ్యమాలు పిల్లలకు వ్యసనంగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా యాప్లు వచ్చిన కొత్తల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అందరినీ దగ్గర చేసే సాధనాలుగా వాటిని చూసింది. పాత స్నేహితులను కలవడానికి, కొత్త స్నేహ బంధాలు ఏర్పరచుకోవడానికి అవి మాధ్యమాలుగా మారాయి. నెమ్మదిగా వాటికి అలవాటు పడిపోయాం. ఆ తరువాత ఆ అలవాటు బలహీనతగా మారిపోయింది. ఆ రంగం వారు, ఈ రంగం వారు, మహిళలు, పురుషులు, ఉద్యోగులు, గృహిణులు, చివరికి పిల్లలు అన్న తేడా లేదు. దాదాపుగా అందరూ ఏదో ఒక యాప్ను వినియోగిస్తున్నారు. ఎక్కువ మంది అన్నింటినీ వాడుతున్నారు. కానీ ఇది వాడకంతో ఆగిపోలేదు, వ్యసనంగా పరిణమించింది. తొలి రోజుల్లో అందరినీ దగ్గర చేసినట్టుగా అనిపించిన ఈ యాప్లు ఇప్పుడు ఇంట్లో వాళ్లనే ఒకరికొకరిని దూరం చేస్తున్నాయి. ఎవరి ఫోన్లలో వాళ్లు మునిగిపోయి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనే సోషల్ మీడియాపైనే ఓ జోక్ వైరల్ అవుతోంది. ఓ ఇల్లు ప్రశాంతంగా ఉందంటే, ఇంట్లో ఎవరు ఎవరితో గొడవ పడటం లేదంటే వారంతా సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారని అర్థం అన్నట్లుగా ఉన్న సెటైర్ మనుషులు ఎంతగా సామాజిక మాధ్యమాలకు బానిసయ్యారో తెలియజేస్తోంది. ఒక్కరోజు ఫేస్బుక్ చూడకుండా, ఒక్క గంట వాట్సాప్ జోలికి పోకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి. వృత్తి జీవితాల్లో సోషల్ మీడియా భాగమైపోయింది. ఇది తప్పించలేం. కానీ వ్యక్తిగత జీవితాలను మనమే దగ్గరుండి సోషల్ మీడియాలోకి చొప్పిస్తున్నాం. మన అభిప్రాయ వ్యక్తీకరణకు, మన వాదనలకు ఫేస్బుక్నో, ఇన్స్టానో లేదా ఇతర ఏ సామాజిక మాధ్యమాన్నో వేదికగా చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఫేస్బుక్కే జీవితమైపోయింది. ఇన్స్టా రీల్సే ఎంటర్టైన్మెంట్ మార్గాలయ్యాయి. వాట్సాప్లో షేర్ చేసుకోకపోతే, స్టేటస్ పెట్టకపోతే మన జీవితంలో జరిగిన ఓ ఘటనకు అర్థమే లేదన్న అభిప్రాయం పెరిగిపోయింది. మొత్తంగా సోషల్ మీడియా లేకుండా క్షణం గడవని పరిస్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు ఈ యాప్స్ టెక్నికల్ సమస్యలతో నిలిచిపోతుంటాయి. అలాంటి సమయంలో నెటిజన్లు పడే బాధ వర్ణనాతీతం. 2 నెలల క్రితం సెంట్రల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లో తలెత్తిన సమస్యతో ఫేస్బుక్, ఇన్స్టా సేవలకు ఇలాగే అంతరాయం ఏర్పడినప్పుడు యూజర్లు బెంబేలెత్తిపోయారు. అప్పుడే కాదు, ఏ సోషల్ మీడియా యాప్ సేవలకు బ్రేక్ వచ్చినా తట్టుకునే స్థితిలో నెటిజన్లు లేరు. ఇలా సోషల్ మీడియా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మన జీవితాలను పూర్తిగా ఆక్రమించేసింది. సామాజిక మాధ్యమాల ప్రభావంతో అనేక పని గంటలు వృధా అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్లో చాటింగ్, ఫేస్బుక్లో పోస్టింగ్లు, ఇన్స్టా రీల్స్ వ్యసనంగా మారిపోయాయని, అనేక మందిలో నిష్క్రియాపర్వం చోటు చేసుకుంటోందని, సోమరిపోతులుగా మారుతున్నారని అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాతో లాభాలు ఉన్నప్పటికీ, ఈ యాప్ల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నప్పటికీ లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నది అంగీకరించి తీరాల్సిన నిజం. ఎంత తక్కువ సోషల్ మీడియాను ఉపయోగిస్తే అంత ఎక్కువ ఆలోచనాపరులుగా ఉంటారన్న అభిప్రాయము వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రస్తుతం నేరాల్లో సగానికి కారణం సోషల్ మీడియానే. మారుపేర్లతో మోసం చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ చేయడం దాకా అన్ని అవలక్షణాలకు ఇవి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఒక జాతీయ స్థాయిలో ఈ సోషల్ మీడియా మీద ఒక సైంటిఫిక్ అధ్యయనం చేయించి ఒక 10,000 కుటుంబాలను తీసుకొని ఆ 10,000 కుటుంబాల్లో ఎంతమంది సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు, వారిలో వచ్చిన ప్రవర్తన సరళిలో వచ్చిన మార్పులేంటి, లేదా వచ్చిన జబ్బులేంటి, ముఖ్యంగా రేడియేషన్ ప్రభావానికి గురైపోయి కొందరు కళ్ళ మసక, కళ్ళల్లో జబ్బులు, మరికొందరు తీవ్రమైన తలనొప్పి,
కొందరులో అయితే బ్రెయిన్ లో ట్యూమర్స్ వచ్చినట్టు కూడా ఇటీవల కాలంలో మనం చూస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాతో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య మంచి చెడు తెలిసినా తమను తాము నియంత్రించుకోగల పెద్దలపై ఇది చూపించే ప్రభావం గురించి కాదు, పిల్లలు యువతకు సోషల్ మీడియా వ్యసనంగా మారుతుండడం, పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం, తమను తాము కట్టడి చేసుకోగలిగే స్థితిలో పిల్లలుండకపోవడం, తల్లిదండ్రులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో అనేక అనర్థాలు కలుగుతున్నాయి, వారి ఆలోచనా శక్తిని చంపేస్తున్నాయి. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం, సవాళ్లను ఎదుర్కొనే సత్తా లేకపోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి భయపడడం, అన్ని కోణాల్లో ఆలోచించే శక్తి కోల్పోవడం వంటి ప్రస్తుత సమస్యలన్నింటికీ సోషల్ మీడియానే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజంతా సోషల్ మీడియాలో గడుపుతున్న పిల్లలు చదువును నిర్లక్ష్యం చేసి పోటీ ప్రపంచంలో వెనకబడిపోతున్నారని, జీవితంలో నష్టపోతున్నారని తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆన్లైన్ గేమ్స్ ఎంత ప్రమాదకరమైనవంటే ఓ స్టేజ్ తర్వాత కొందరు ఆ గేమ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు, ఓ రకంగా ఆ గేమ్కి బానిసలైపోతారు. అక్కడ ఇన్స్ట్రక్షన్లో ఏముంటే అవి గుడ్డిగా చేస్తూ పోతారు, తప్ప ఒప్ప అన్న ఆలోచన ఉండదు, మంచి చెడు గుర్తించలేరు. చివరకు ఆ గేమ్ మాయలో పడి కొందరు బల్వన్ మరణాలకు పాల్పడుతుంటారు. ఎందుకంటే ఆ గేమ్స్లో అలా పిల్లలు పెద్దన్న తేడా లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసే జిమ్మిక్కులుంటాయి. ఒక్కసారి వాటిలో చిక్కుకుంటే ఇక బయటపడడం అసాధ్యం. సోషల్ మీడియా కూడా ఇలాంటిదేనన్నది ఎక్స్ అధినేత మస్క్ హెచ్చరిక. కొన్ని గేమ్లతో ప్రమాదకరం కాకపోయినప్పటికీ సోషల్ మీడియాకు అంతకంతకు అలవాటు పడే ఏఐ ఆల్గారిథమ్స్ ఉంటాయని, కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక వైద్యులు కూడా ఇవే సూచనలు చేస్తున్నారు. ఎంత పనిలో ఉన్నప్పటికీ ఫేస్బుక్ లో పోస్టులు చూస్తుంటేనో, రీల్స్ ను స్క్రోల్ చేస్తున్నప్పుడో, వాట్సాప్ లో చాట్ చేస్తున్నప్పుడో ఓ పట్టాన వదిలిపెట్టలేం, తెలియకుండానే గంటల తరబడి వాటితో గడిపేస్తుంటాం. ఇదొక వ్యసనంగా మారిపోయిందని తిట్టుకుంటూనే మళ్లీ వాటిని ఓపెన్ చేస్తుంటాం, అలాగే రోజు టైం వేస్ట్ చేసుకుంటుంటాం. మనం చేసేది తప్పని తెలిసినా కానీ మనం ఎందుకంతలా వాటికి అడిక్ట్ అయిపోయాం, ఊరికే అలా చూసి ఎందుకు వదిలేయలేకపోతున్నాం, ఎంత హడావుడిలో ఉన్నా పదే పదే ఫోన్ ఆన్ చేయడానికి కారణమేంటి, అసలు సోషల్ మీడియా చూడకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం, అంటే దీనికి కారణం అందులో కంటెంట్ ఇంట్రెస్ట్ అనో, మనం చూపు తిప్పుకోలేని రీల్స్ ఉన్నాయనో, వాట్సాప్ చాటింగ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుందనో అర్థం కాదు. మనం అలా సోషల్ మీడియాలో లీనమైపోవడానికి కారణం మనం ఎక్కువ గంటలు వాటిని ఉపయోగించేలా ఏఐ అల్గారిథమ్స్ డిజైన్ చేయడం. ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన 9 మంది పిల్లల జీవితాలపై సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పే క్రమంలో సామాజిక మాధ్యమాలకు పిల్లలను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని సలహా ఇచ్చారు. మస్క్ ఎప్పుడు సోషల్ మీడియా ప్రభావం గురించి చెబుతూనే ఉంటారు. పారిస్ లో జరిగిన వివాటెక్ ఫెయిర్ లోనూ దీనిపై మస్క్ వర్చువల్ గా మాట్లాడారు. పిల్లలు సోషల్ మీడియా ఎక్కువ వినియోగించకుండా నియమావళి రూపొందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పిల్లలకు హానికరంగా మారుతోందని హెచ్చరించారు. యూజర్లను ఆకర్షించాలన్న సోషల్ మీడియా కంపెనీల పోటీతత్వం పిల్లలకు అనేక నష్టాలు కలిగిస్తోందని మస్క్ తెలిపారు. ఏఐ టూల్స్ తో యూజర్లను ఆకర్షించే క్రమంలో కంపెనీలు చేస్తున్న పనులు పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నాయని చెప్పిన మస్క్ తల్లిదండ్రులు పిల్లలనెప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని కోరారు. పిల్లలు ఎంతసేపు సోషల్ మీడియా ఉపయోగించాలనే దానిపై తల్లిదండ్రులు లిమిట్ పెట్టాలని సూచించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తమ టూల్స్తో పిల్లలను మోసం చేస్తున్నాయని, వారిపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని గతంలోనూ మస్క్ హెచ్చరించారు. పిల్లలకు హాని కలిగించే కంటెంట్ తన ఎక్స్ ఖాతాల్లో లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మస్క్ అన్నారు. గతేడాది దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో మాట్లాడిన మస్క్ తన పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడాన్ని నియంత్రించడానికి తానెప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. అది తాను చేసిన తప్పుగా మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రెడ్డిట్, యూట్యూబ్లు వంటివి తమ పిల్లలను నియంత్రిస్తున్నాయన్న భావన తనకుందని అన్నారు.
ఇప్పుడు తాను జాగ్రత్తలు తీసుకుంటున్నానని, గతంతో పోలిస్తే సోషల్ మీడియాను వారు ఉపయోగించడాన్ని తగ్గించగలిగానని, వాళ్లేం చూస్తున్నారనే దానిని తాను గమనిస్తున్నానని మస్క్ చెప్పారు. మస్క్ తో పాటు విద్యావేత్తలు, పిల్లల మానసిక వైద్యులు, సామాజిక నిపుణులు ఇవే సూచనలు చేస్తున్నారు. యూట్యూబ్ సహా అనేక యాప్స్ లో పిల్లలు చూడకూడని కంటెంట్ నిండిపోయి ఉందని, అలాంటి వాటికి పిల్లలు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు. నిజానికి 2 ఏట నుంచే పిల్లలు ఇప్పుడు ఫోన్ సొంతంగా ఆపరేట్ చేసుకుంటున్నారు. అన్నం తినాలన్నా, ఇంకేం పనిచేయాలన్నా యూట్యూబో ఇతర వీడియోలో ఖచ్చితంగా చూడాల్సిందేనని పేచీ పెడుతున్నారు. ఫోన్లో యూట్యూబ్ వంటి యాప్స్ను వారంతట వారే ఓపెన్ చేసుకుంటున్నారు. పిల్లలు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఏ కంటెంట్ వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే వాళ్లు ఏం చూస్తున్నారనే దానిపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా పెట్టాలని సామాజిక నిపుణులు అంటున్నారు. నేర వార్తలు, అడల్ట్ కంటెంట్ వంటివి పిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, స్కూలుకు వెళ్లే పిల్లలు, 5వ తరగతి దాటినవారు, ఇలా అన్ని వయసుల వారిని సోషల్ మీడియాకు అసలు మొత్తంగా ఫోన్కే దూరంగా ఉంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాలు, గ్రామాలన్న తేడా లేదు. ఎగువ, దిగువ, మధ్యతరగతి అన్న భేదం లేదు. అన్ని చోట్ల పిల్లలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది వారి ప్రతిభను దెబ్బతీస్తోంది. చాలా మంది చిన్నారులకు వయసుకు తగ్గట్టుగా మాటలు రావడం లేదు. కొంతమంది పిల్లలు 24 గంటలు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఏమీ నేర్చుకోకుండా ఉండిపోతున్నారు. కాస్త పెద్ద పిల్లలు రోజంతా సోషల్ మీడియాలో గడుపుతూ చెడు స్నేహాలకు, వ్యసనాలకు బానిసలైపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా భావితరాలకు కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు, టీచర్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాలన్నది అందరి అభిప్రాయం.